నా జీవితంలోకి డబ్బు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతని. ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి ఇది. దీని ద్వారా మీకు ఎప్పటికీ డబ్బులకు ఐశ్వర్యానికి లోటు రాదు. మీరు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్స్ వస్తాయి. విద్యార్థులు పోతే మంచి ఇన్స్టిట్యూట్లో కాలేజీల్లో సీట్స్ వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఇంటర్వ్యూలు కానీ రావడానికి ఉంటుంది. అంజలి గారు మీరు రాసుకోలేదా, రాసుకోండి. నా జీవితంలోకి డబ్బు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు, పొంగి ప్రవహిస్తున్న అనంతం అన్నమాట. నా జీవితంలోకి డబ్బు అవకాశాలు అనంతం అనే వాడు కూడా యూజ్ చేయొచ్చండి అక్కడ. అనంతం అంటే లెక్కలేదు, అది పొంగి ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతని పురుషులు, కృతజ్ఞతరాలనే స్త్రీలు ఈ యొక్క మంత్రాన్ని రోజుకు 200 సార్లు చేయాలి. అమ్మో 200 సార్లు అనుకోకుండా, మళ్ళీ డైలీ 200 టైమ్స్ ఓన్లీ 28 డేస్. కేవలం 4 వీక్సే అండి, 28 రోజులు చేయండి చాలు, మళ్ళీ లైఫ్లో చేయని అవసరం లేదు. చేసి చూడండి ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో మీ జీవితంలో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి మీకు అందరికి కూడా షేర్ చేస్తున్నాను. 10 మందికి మనం నా నేర్చుకున్న దాన్ని పంచిపెడితే నాకు 100 రెట్లు నాకు తిరిగి వస్తుంది ఆ నాలెడ్జ్ అనేది. మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని మనలోనే దాచుకుంటే వచ్చేది ఏమీ లేదండి. ఈరోజు ఉంటాం, రేపు పోతాం, రోడ్డింటి పోతా అంటే ఏదో ఒకటి కొట్టిందంటే పోతాం పైకి, క్షణాలలో పోతాం, అడ్రస్ చెప్పకుండా. నేర్చుకున్న దానికి 10 మందికి షేర్ చేయండి, పంచండి. ఆ విజ్ఞానం మన భగవంతుడు మనకి ఇంకా 100 రెట్లు మనకు తిరిగిస్తాడు. నెక్స్ట్ మీకు ఇది ఇంతవరకు చెప్పాను, దీనిలో ఇప్పటి వరకు చెప్పిన వాటల్లో నెక్స్ట్ హెల్త్ రిలేటివ్స్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పటి వరకు చెప్పిన వాటల్లో మీకేమైనా సందేహాలు ఉంటే ఎవరైనా కానీ అడగచ్చండి, అడ్మిట్ చేసుకొని అడగచ్చు. సుబ్బారావు గారు అడ్మిట్ చేసుకొని అడగండి సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సుబ్బారావు గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మొన్న ఒకటి గొంతు బొంగులు పోయినందుకు మీరు చిట్కా చెప్పారు, అది నాకు కరెక్ట్ గా అదే రోజు గొంతు బొంగులు పోయినది. మీరు చెప్పినవి పాటించిన 2 రోజుల కంప్లీట్ తగ్గిపోయింది సార్. మీరు ఎలా వాడారు చెప్పండి సార్. ఈ విధంగా పెట్టుకోండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది. మీరు ఇలా పెట్టుకున్నారు కదా, ఆఫ్ స్క్రీన్ వస్తుంది. వెంకటరావు గారు పెట్టుకున్నారు, మీరు ఆఫ్ కనపడుతుంది అండి. ఇలా పెట్టుకుంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇది చలువ మిరియాలు తిన్నా సార్? చలువ మిరియాలు, చలువ మిరియాలు గొంతులో పెట్టు, నోట్లో పెట్టుకొని రసం అంతా మింగేసి ఇది చేసిన నేను. తర్వాత పసుపు ఇది సార్, 2 డేస్లోనే తగ్గిపోయింది అది నాకు. ఇంకో ప్రయోగం ఏం చేస్తారు? మెంతుల్ది కూడా చేసినాం సార్, మెంతుల్ది కూడా మీరు చెప్పింది. ఆ మెంతులు ఇది ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ మెంతులు వేసేసి హాఫ్ గ్లాస్ అంత వరకు మరిగించి తర్వాత వడబోసి అవి తాగిన సార్. 3 పుట్ల తాగినారా? పుక్కులు చూసి 2 చేశారు కానీ నాకు సెకండ్ డేకే మెంతులు కషాయము పుక్కులు చూసి వేసుకొని పుక్కుల నుంచి చూసారా, మింగినారా? పుక్కిలు చూసినాం సార్. పుక్కిలు చూసారు? అవును సార్. ఇక్కడ చలువ మిరియాలు మటుకు చలువ మిరియాలు నోట్లో పెట్టుకున్నాం సార్. లాస్ట్ వీక్ లోనే సండే క్లాస్ అటెండ్ అయినారు గొంతు నొప్పి ఉన్నదని తను చేసా. అవును సార్. వినండి, ఇదేదో జాదు మంత్రం లేదు, మాయాజలం లేదు. తను చేశారు, 2 డేస్లో తనకు తగ్గిపోయింది. ఆ మెంతులు మళ్ళీ ఒకసారి రిపీట్ అండి. మీకు ఎప్పుడైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా, 1 గ్లాస్ నీళ్ళలో 1 చెంచా మెంతులు వేసి సగం అయినంత వరకు మరిగించి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత నోట్లో వేసుకొని బాగా గార్లింగ్ బాగా గలగరించి ఊసేసేయండి. 1 డేలోనే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, ఎక్కువ ఉంటే 2 డేస్లో కూడా తగ్గిపోతుంది. వాటర్ ప్రయోగం చేస్తున్నారు ఎవరైనా? థ్యాంక్ యూ వాటర్ అండ్ 11 టైమ్స్ చెప్పి వాటర్ మీరు ఏం సమస్యతో బాధపడుతున్నారో తాగిన దానికి. లాస్ట్ వీక్ తన పని నుంచి తన అనుభవం ఎక్స్పీరియన్స్ చేశారు, కాళ్ళ నొప్పి
నడుము నుంచి కింద వరకు బాగా లాగుతూ ఉంటే తన స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు నిలబడుకోలేకుండా నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి సార్, ఇంకోటి సార్, నేను ఎవరికైనా డబ్బులు ఇస్తే నాకు తిరిగి రావట్లేదు సార్. అసలు అప్పుగా అవు సార్, ఇస్తుంటే ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా గానీ డబ్బులు అడిగినట్టు ఇచ్చినామంటే ఆ డబ్బు రావు సార్ నాకు. ఇవ్వకండి, ఎవరికి ఇవ్వకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు అవసరం అడిగితే అడుగుతా, నాకు మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నెక్స్ట్ నేను వాటర్ థెరపీ గురించి కూడా చెప్పాను. దాంట్లో కూడా కొందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఎవరికైనా దాని యొక్క మీరు అనుభవం పొంది ఉంటే దయచేసి మీరు షేర్ చేయగలరు. వాటర్ థెరపీ గురించి చెప్పాను నేను. ఒక గ్లాస్ నీళ్లు చేతిలో తీసుకొని దానిని 11 సార్లు థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ వాటర్ అని చెప్పి తాగే ముందు మీ యొక్క అనారోగ్య సమస్యలు ఏమున్నాయో చెప్పుకొని ఆ వాటర్ తాగాను. అంటే నాకు నడుము నొప్పి తగ్గినందుకు కృతజ్ఞతలు. ఇలా తాగిన వాళ్ళు, మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గిన వాళ్ళు ఉంటే దయచేసి చెప్పండి. లాస్ట్ వీక్ కూడా మేడం ఒకరు షేర్ చేశారు, మీలో ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి. అంజలి గారు, మీరు వాడుతున్నారమ్మా, మీ ఎలా ఉంది ఇప్పుడు హెల్త్? సార్ నమస్తే సార్, నేను ఈ రోజు జాయిన్ అయ్యాను సార్. సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు చెప్పిన టెక్నిక్స్ కానీ మేము మిస్ అయ్యాం కాబట్టి ఒక్కసారి రిపీట్ చేస్తే మేము రాసుకొని లైఫ్ లో యూజ్ చేసుకుందకి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు నేను చెప్పింది అమ్మా, ఒక గ్లాస్ వాటర్ చేతిలో తీసుకొని చూస్తూ థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ వాటర్ అంటే ధన్యవాదాలు నీళ్లు, ధన్యవాదాలు నీళ్ళు అని 11 సార్లు చెప్పాలి. ఆ నీళ్ళు వచ్చి మన పంచమహాభూతాలలో జలము ఒకటి. అంటే మీరు ఏదన్నా నాకు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి ఆ నీళ్ళు మిమ్మల్ని చూస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, మీరు ఎంతో బాధపడుతున్నారు, నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నా, సారీ మానసిక సమస్యలు నాకు తగ్గినందుకు కృతజ్ఞతలు, నా నడుము తగ్గినందుకు కృతజ్ఞతలు అని చెప్పి ఆ వాటర్ మనం తాగాలి. శరీరంలో ప్రవేశించి మన పాజిటివ్, అది పాజిటివ్ వర్డ్స్ అన్నమాట. తల నుంచి పాదాల వరకు కూడా ప్రతి అణువులోను ప్రవేశించి శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు లాగేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేస్తుందండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రోజు 3 టైమ్స్ చేయండి, రోజు వీలవుతే ఇంటి దగ్గర ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయండి. మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళిపోతుంటే కూడా మన వాటర్ బాటిల్ చూసి కూడా చేయొచ్చు. అలా ఎప్పుడైనా చేయాలి, ఎందుకంటే నీళ్ళు ఎలాగో తాగుతున్నాం. కృతజ్ఞతలు చెప్పుకోండి, చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను. ఏమంటే ఈ ఆమ్లం చెట్టు గురించి కూడా చెప్పాను నేను లాస్ట్ వీక్ కూడా. ఈ ఆమ్లం చెట్టు అనేది మనకు తెలిసే కదా, ఇది ఈ ఆమ్లం చెట్టు మద్యపానం సేవించే అలవాటు ఉన్న వాళ్లకు ఈ యొక్క ఆదివారం రోజు ఉదయం ఆకులు, ఆముదం ఆకులు తెచ్చి దంచి రసం తీసి 2 ముక్క రంధ్రాలలో 2 చుక్కలు కానీ వేసే, దానివల్ల 4 to 5 వీక్స్ కానీ కంటిన్యూ చేయండి. ఓన్లీ ఆదివారం రోజే వేసే ముందు కింద పడుకోబెట్టి 5 నిమిషాలు వాళ్ళు లేవకుండా ఉండాలి. తర్వాత వాళ్ళు లేసి ఏదైనా 1 గంట వరకు టీ కాఫీ లాంటివి తాగకూడదండి. ఇలాగానే వాడుతూ ఉంటే వాళ్లకు మద్యపానం తాగే అనేది అలవాటు అనేది వాళ్ళు మానేస్తారు. మద్యపానం ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళు మానేస్తారు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను, నేను ఈ వారం కూడా చెప్తున్నాను. దయచేసి మీ ఊర్లో ఎవరన్నా ఉంటే గనా ఈ ఆమ్లమాక రసం అనేది మీరు చేయండి, వాళ్ళు మద్యపానం మానేయడానికి మీరు సహాయం చేయండి. నెక్స్ట్ ఇంకోటి వైట్ హెయిర్స్ బ్లాక్ గా కావడానికి నల్ల, ఎక్స్క్యూజ్ మీ గురుదేవా, అశోక్ వర్ధన్ సార్ హలో, మరొక్కసారి రిపీట్ చేస్తారా గురుదేవా? ఏదండి మద్యపానం? అవునవును అవునవును అవును. మీరు
ఈ ఆముదం ఆకులు ఆదివారం రోజు తెచ్చుకోవాలండి. దూరంగాను ఉంటే ఆ సాటర్డే కూడా తీసుకొచ్చుకొని పెట్టుకొని తడబెట్టలో చుట్టు పెట్టుకోండి. లేదంటే ఆదివారం రోజు తెచ్చుకోవడం సూర్యోదయం ముందు తీసుకుంటే బెటర్ అండి. ఆ తెచ్చుకొని మీరు వాళ్ళు వచ్చే వాళ్ళకు ముందే చెప్పండి ఏం టీ కాఫీలు నీళ్ళు తాగకుండా రావాలి అని. దీని ఆకును బాగా మనం దంచి బట్టలో వేసి పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని కేవలం 2 చుక్కలే 2 డ్రాప్స్ 2 ముక్కలు ఇటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు 2 చుక్కలు కానీ ముక్కులో వేయండి. ఆ 2 చుక్కలు ముక్కులో వేసే దానివల్ల వాళ్ళు మద్యపానం అనేది మానేస్తారండి. దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, తాగడం అనేది ఆపేస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్కరు ఒక వారంలో బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 వారాల్లో బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు, 5 వారాలు కూడా బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు. గోమూత్రం కూడా తాగడం అలవాటు చేస్తే దానివల్ల కూడా మద్యపానం మానేసిన వాళ్ళు ఉన్నారు. ఆవు పంచకం కూడా 20 ml కొద్దిగా కప్పు గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని రోజు ఉదయం పరగడపున కొద్ది రోజులు తాపించండి. దానివల్ల కూడా వాళ్ళకు మద్యం తాగడం అనేది మానివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైట్ హెయిర్స్, తెల్ల జుట్టు నల్లగా కావడానికి మారేడు గుజ్జు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తెల్ల జుట్టు నల్లగా కావడానికి మారేడు గుజ్జు పొడి అంది. ఇది నా దగ్గర ఉన్నది కదా, నా చేతిలో ఈ పొడి చూడండి ఎలా ఉందో, లైట్ ఎల్లో కలర్లో ఉంది. మనకు మామిడికాయ మారేడు గుజ్జు బిల్వపత్రం అంటాం కదా, అది తెచ్చుకొని 4-5 చెంచాలు ఒక కప్పులో వేసి దాంట్లో ఒక నిమ్మరసం పిండి దాంట్లోనే 1 చెంచా మెంతులు కూడా కలపాలండి. మెంతులు కూడా 1 చెంచా కలుపుకొని ఇవి 4-5 చెంచాలు ఇది మారేడు గుజ్జు, కొద్దిగా నిమ్మరసం కలిపి నీళ్లు కలిపి ఫేస్ లాగా చేసుకోండి. ఫేస్ చేసేసుకొని నైటే పెట్టేసుకోండి. నైట్ పెట్టుకొని నానబెట్టేసేయండి. మార్నింగ్ జుట్టుకు అప్లై చేసుకోండి. మన హెయిర్కు అప్లై చేసుకొని 1 గంట ఆగిన తర్వాత కుంకులు కానీ సీకాకాయతో కానీ తలస్నానం చేసేసేయండి. కుంకుడుకాయలు కానీ సీకాకాయతో కానీ తలస్నానం చేయాలి. మీరు ఇది పెట్టుకున్న తర్వాత ఏదైనా ఈ ఇంగ్లీష్ షాంపూలు కానీ మీరు కానీ పెట్టారంటే దాని జుట్టు కరుసుకున్నదంతా మొత్తం వెళ్ళిపోతుంది. ఇది జుడ్డులాగా ఉంటుంది మారేడు గుజ్జు. మెంతులు కూడా జుడ్డు ఇంటికలు కత్తుకుంటుంది అలాగే. అందుకని కెమికల్ షాంపూతో మీరు స్నానం చేయకుండా కుంకులు సీకాయతో చేయండి. అది అలానే ఉంటుంది. ఇలా క్రమంగా కొద్ది వారాలు కానీ నెలలు కానీ చేస్తే మీకు వైట్ హెయిర్స్ ఏమవుతుంది అంటే క్రమంగా బ్లాక్ వస్తుంది. వచ్చే జుట్టు కూడా కొత్త జుట్టు కూడా నల్లగా వస్తుంటుంది. మళ్ళా ఇవి ఈ హెయిర్స్ గల మీకు జుట్టు బట్టతలు వస్తున్నది అని కూడా ఈ విధంగా మీరు చేస్తారంటే జుట్టు రాలిపోవడం, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలామంది హెయిర్ ఫాల్ అవుతున్నది జుట్టు రాలిపోతున్న వాళ్ళకి హెల్ప్ చేసుకోండి. రోజు నువ్వుల లడ్డు ఒకటి రోజు తినండి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం వస్తుంది. అలా నువ్వుల లడ్డు కూడా రోజు ఒక నువ్వుల లడ్డు తినండి. బెల్లము నువ్వులతో చేసుకున్న లడ్డు చేసుకొని ఆ కమ్మగా ఉంటుంది, మీకు దాంతో కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా జుట్టు బాగా రాలుతూ ఉందనుకుంటే 1 గ్లాస్ పెరుగు 200 ml పెరుగు 6 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టండి. 6 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎందుకంటే బయట పెడితే అది 6 రోజులు ఉండలేదు, అది బాగా స్మెల్ వచ్చేస్తుంది, బాగా పొంగు వచ్చేస్తుంది, ఎక్కువ ఫర్మెంటేషన్ అయిపోతుంది బ్యాక్టీరియా ప్రవేశించి. అందువల్ల కోసము ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి 6 రోజులు. దానిని బయటికి తీయండి. దానిని బయటికి తీసి వాడే రోజు నార్మల్ పాత్రలో చేంజ్ చేసుకొని నార్మల్ టెంపరేచర్కి రావాలండి. అదే ఫ్రిడ్జ్ చల్లది కానీ ఎత్తిని పెట్టారంటే మీకు కోల్డ్ కాఫ్ అయిపోతుంది అంతా కూడా. దయచేసి దాన్ని వేరే పాత్రలో చేంజ్ చేసి దాంట్లో 1 చెంచా మెంతి పొడి కలిపి జుట్టు బాగా కుదుళ్ళకు బాగా అది మర్దన చేసుకోండి. జుట్టు కుదుళ్ళకు బాగా మర్దన చేసి మసాజ్ చేసుకోవాలా. 1 గంట ఆగిన తర్వాత దీన్ని కుంకులు సికాతో స్నానం చేసేసేయండి. ఇది 1-2 సిట్టింగ్లోగానే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అండి, జుట్టు రాలడం అనేది తగ్గిపోతుంది. ఇక 3వ చిట్కా, గుప్పెడు రేగి చెట్టు ఆకులు, రేగిపండు చెట్టు ఆకులు ఉంటాయి కదా, గుప్పెడు వచ్చి వేపాకులు, వేపాకులు రాగి ఆకులు రేగిపండు ఆకులు 2 కలిపి మిక్సీలో వేసి కానీ కల్వంలో వేసి బాగా ఫేస్ చేసి జుట్టుకు పెట్టేసుకొని 1 గంట ఆగిన తర్వాత స్నానం చేసేదానివల్ల దీంట్లో జుట్టు రాలడం ఆగుతుంది, తలలో పెయిన్లు ఉంటే పోతుంది, తలలో చుండ్రు ఉంటే పోతుంది, తలలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దురదలు లాంటిది ఏమైనా ఉన్నా కానీ పోతుంది. ఆ ఫౌండేషన్ అనేది గట్టిపడుతుంది, జుట్టు కుదుళ్ళు అనేటివి వైట్ హెయిర్స్ రాకుండా స్టాప్ చేస్తుంది. అది
జుట్టు వైట్ హెయిర్స్ రాకుండా కూడా ఆపిస్తుందండి. చాలా అద్భుతమైన చిట్కా ఇది. మనకు సిటీలో అయినా కానీ ఎక్కడైనా కానీ అవుట్స్కర్ట్స్ లో ఓపెన్ ప్లేసెస్ లో ఈ రేగు చెట్లు అనేటివి దొరుకుతాయి. మీరు తీసుకొచ్చి కొంచేసుకోండి. ఆ రేగు చెట్టు దొరికినప్పుడు ఉత్త వేపాకులు కషాయం చేసుకొని అది కూడా స్నానం చేస్తుంటే కూడా దాంతో కూడా మీకు తగ్గుతుందండి. ఇక చుండ్రు, చుండ్రు ఉన్న దానిగల చుండ్రను నిర్లక్ష్యం చేస్తే స్కిన్ ప్రాబ్లంకి వస్తుందండి. చుండ్రు రాలిందంటే ఫేస్ మీద రాస్తే పింపుల్స్ వస్తాయి, ఇటు మెడల్ మీద వీపు మీద రాస్తే అక్కడ కూడా పింపుల్స్ వస్తాయి. అది సొరియాసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే చర్మ వ్యాధికి డైవర్ట్ అయి సొరియాసిస్ కింద మారిపోతుంది. చుండ్రే కదా అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేయకండి. చుండ్రు ఉన్నవాళ్ళు ముఖ్యంగా తగ్గేంత వరకు అరటి పండు తినకూడదు. చుండ్రు ఉన్నవాళ్ళు చుండ్రు తగ్గేంత వరకు అరటి పండు తినకండి. దీనిని చుండ్రు తగ్గించుకోవడానికి మనకు సింపుల్గా ఒక గ్లాస్ కొబ్బరి నూనె తీసుకోండి, ఒక గ్లాస్ వచ్చి నిమ్మరసం తీసుకోండి. నిమ్మపండు బాగా పండిని తెచ్చుకొని బాగా రసం పిండి ఆ రసం ఈక్వల్ క్వాంటిటీ అండి 100 ml అంటే 100 ml వేసుకొని చిన్న స్టీల్ పాత్రలో వేసి చిన్న మంట మీద మరిగించి ఆ తైలాన్ని మీరు జుట్టుకు కానీ పెడుతూ ఉంటే ఈ యొక్క చుండ్రు అనేది ఆగిపోతుంది. ఇది ఒకటి చిట్కా. రెండో చిట్కా వేప నూనె, వేప నూనె నీమ్ ఆయిల్ కూడా జుట్టుకు పెట్టుకొని ఒక గంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే కూడా చుండ్రు పోతుంది. తలలో పేలున్నా కూడా ఈ యొక్క నిమ్మరసం ఇది సారీ ఈ నీమ్ ఆయిల్ వాడేదాని వల్ల తగ్గుతుందండి. ఈ రెండు కూడా మీరు చేసుకోండి. ఇదే వేప నూనె థైరాయిడ్ సమస్యలు కానీ కొయ్యి కండరాలు ముక్కులో కొయ్యి కండరాలు పెరిగి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి. రోజు ఉదయం లేవు కానీ బ్రష్ చేయకముందు రోజు 2 ముక్క రంధ్రాలలో 2 చుక్కలు వేప నూనె వేసుకునే దానివల్ల ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొందరి బ్రీతింగ్ సరిగా అందక డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇక్కడ బోన్ పెరుగుతుంది అన్ని సర్జరీ చేయాలా ఆపరేషన్ చేయాలా అని చెప్తారు. ఏం అవసరం లేదండి. ఈ వేప నూనె వేసుకున్నాయంటే ఆ యొక్క కొయ్యి కండరాలు అంటారు అవి చిన్న మజిల్ పెరుగుతూ ఉంటుంది. అదేమవుతుంది అంటే వేప నూనె కోసేస్తా కట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే చీదినప్పుడు చూడండి, అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం రావడం జరుగుతుంటుంది. కారణం ఏమంటే దానివల్లనే జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి మీ హెయిర్ గురించి చాలామంది ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పాను. ఇప్పుడు మీకు మన శరీరము ఆర్గాన్స్ గురించి అవి ఎలా చేస్తాయి పనిచేస్తాయి అనేది వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమంటే మానవ శరీరం రచనా విజ్ఞానం, ఇది పంచగవ్యలో ఒక సబ్జెక్ట్ అన్నమాట. పంచగవ్యలో మాకు నేర్పించిన యొక్క సబ్జెక్టు. దీంట్లో పంచగవ్య మిత్రులు కూడా ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు కాబట్టి దీనికి కూడా మీకు అందరికి కూడా రిపీట్ అయినట్టు ఉంటుందని ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన శరీరంలో ప్రతి ఆర్గాన్స్ మెయిన్ 12 రకాల ఆర్గాన్స్ ఉన్నాయి. దానికి అన్నిటికి కూడా ఒక టైం టేబుల్ ఉందండి. 12 రకాల ఆర్గాన్స్ కూడా మనకు డిజైన్ హ్యూమన్ బాడీలో దానికి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏ ఆర్గాన్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటుంది, అవి రోజు వర్క్ చేస్తుంటాయి. వర్క్ చేసిపోతే మనం ఉండము, కాకపోతే పర్టికులర్ ఒక టైం ఉంది, ఆ టైంలో ఎక్కువ యాక్టివ్గా వర్క్ చేస్తాయి. ఆ సమయంలో ఆ జబ్బుకు ఆ ఔషధం కానీ మీరు వాడారంటే 100% పనిచేస్తుంది. మీరు ఏ డిసీజ్తో ప్రాబ్లం బాధపడుతున్నారో ఆ సమస్య వచ్చినప్పుడు ఆ టైంలో కానీ మీరు మెడిసిన్స్ కానీ ఎలా తీసుకున్నారంటే అది 100% వర్క్ చేయడం జరుగుతుందండి. దాని గురించి మీకు 12 ఆర్గాన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవేమంటే 1 ఊపిరితిత్తులు, లంగ్స్, పెద్ద ప్రేగులు లార్జ్ ఇంటెస్టైన్, జీర్ణాశయము స్టమక్, ప్లేహము క్లోమగ్రంథి, హృదయము, చిన్న ప్రేగులు, మూత్రాశయము, మూత్రపిండాలు, హృదయావరణము, త్రివుష్ణుకము, పిత్తాశయము, కాలేయము. ఇవన్నీ కూడా టైమింగ్ ఉంది. ఒక్కొక్క దానికి టైమింగ్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది వచ్చి లంగ్స్. మన ఊపిరితిత్తులు
పనిచేసే కాలం. మీరు నోట్ చేసుకోండి టైమింగ్ ఇది, ఉదయం అర్లీ మార్నింగ్ 3 నుంచి 5 వరకు అండి. ఉదయం 3 నుంచి 5 వరకు దీన్ని టైం యాక్టివ్ టైం, లంగ్స్ అని రాసుకోండి ఊపిరితిత్తులు. యాక్టివ్ టైం వచ్చి 3 AM to 5 AM టైం రాసుకోండి. ఆ టైంలో ఈ లంగ్స్ ఎలా పనిచేస్తాయి చాలా మందికి తెలిసినా కానీ మళ్ళా నేను దీని గురించి అనాటమీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఊపిరితిత్తుల యొక్క పని ఏం చేస్తాయంటే, 1 శ్వాస పీల్చుకోవడం, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, పంచమహాభూతాల లోపలికి ఇవ్వడం తీసుకుంటుంది. దీనికి ప్రాణాయామం చేస్తే లంగ్స్ బాగా యాక్టివేట్ అవుతుందండి. ప్రాణాయామం అనులోమ విలోమ కానీ ప్రాణాయామం చేస్తే మీ యొక్క లంగ్స్ యొక్క వర్క్ సరిగా చేయకపోతే ఇవి బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకి ఒకేసారి 6 లీటర్ల గాలిని నింపవచ్చు. మన లంగ్స్ యొక్క కెపాసిటీ ఒకేసారిగానే మనము 6 లీటర్స్ ఆక్సిజన్ మనం తీసుకోగలుగుతుంది, అంటే గాలిని నింపవచ్చు మనము, అంత యొక్క కెపాసిటీ ఉంటుంది అన్నమాట. మనము ఎంత తీసుకుంటున్నామంటే గాలి 1/2 లీటర్ వరకే తీసుకుంటున్నాం. మన యొక్క లంగ్స్ కెపాసిటీ 6 లీటర్స్ వరకు ఉంది, కానీ మనం తీసుకుంటున్నది కేవలం 1/2 లీటర్ వరకే తీసుకుంటున్నాం. మనకు ఊపిరితిత్తుల్లో కానీ ప్రేగులలో కానీ సమస్య వస్తే ముక్కు చెప్తుంది. మన లంగ్స్లో ప్రాబ్లం వచ్చినా కానీ ప్రేగులలో కానీ సమస్య వస్తే ముక్కు మనకు చెప్తుంది, ముక్కులో నీళ్ళు వస్తాయి, జలుబు చేస్తుంది. ఇండికేషన్ అండి, మీకు ముక్కు దారుతుంది జలుబు చేస్తుంది అంటే మీ యొక్క లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది. దానికి మీరు ఏం చేయాలి? నోస్ట్రల్ డ్రాప్స్ మనకు ముక్కులో సమస్యల గురించి, ముక్కుకు సంబంధించిన మందులు వాడితే పనిచేయదు. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాల, అనులోమ విలోమ ప్రాణాయామం చేయాల, స్టీమ్ దాంటి కానీ తీసుకోవాలా. దీనికి ఇండైరెక్ట్ కొన్ని ఉంటాయండి, డైరెక్ట్గా దానికి మందు వాడితే పనిచేయదు. దానికి ఏమున్నదంటే దీని లంగ్స్లో ఉన్న దీని యొక్క సిగ్నల్ మనకు ముక్కులు ఎలా అయిందంటే లంగ్స్ లేదా గడిబిడి అయింది, బయట మనం తిరిగి వచ్చాం, ఆ ఎయిర్ పొల్యూషన్ వల్లనో అవన్నీ కూడా చేశాయని చెప్పేసి మనము అనుకోవాలి. ఇది ఇండికేషన్ అండి చెప్తుంది. రెండవది వచ్చి పెద్ద ప్రేగులు, లార్జ్ ఇంటెస్టైన్. పెద్ద ప్రేగులలో ఎక్కువ అపాన వాయువు అనేది మనకు ఉంటుంది, గ్యాస్ అనేది అపాన వాయువు అనేది దాంట్లో ఎక్కువ ఉంటాయి. దీని ద్వారానే మనం యొక్క మల విసర్జన, మీ సిగ్నల్ ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది అంటే, నా సిగ్నల్ ఫుల్గానే ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుందని పెట్టారు, నా సిగ్నల్ కరెక్ట్ ఉందండి, మీ దాంట్లో నెట్వర్క్లో ప్రాబ్లం ఉంటుంది. చిన్న ప్రేగులలో 90% జీర్ణమవుతుంది. ఇది పెద్ద ప్రేగుల్లో పనిచేసే టైమింగ్ వచ్చి 5 AM to 7 AM, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకే. అందుకోసమనే మన మల విసర్జన టైం ఆ టైంలో మనం చేయాలి. ఆ టైంలో మనం మలము చేస్తే ఫ్రీగా వెళ్తుంది. మీరు 8 గంటలకు లేచి మల విసర్జన చేస్తే అదే మలబద్ధక సమస్య వస్తుంది. మిత్రులారా, మీరు చేస్తున్న తప్పు గమనించండి. మల విసర్జన టైం వచ్చి 5 to 7 o'clock ఉంది. ఆ టైంలో మీరు లేచి వాష్రూమ్ వెళ్ళి కాలకృత్యాలు మీరు తీసుకోవాలా. మీరు 8 or 9 గంటలకు లేచి అప్పుడు వాష్రూమ్ వెళ్తారు, రాదు. దాని టైం కాదు, నేచురల్ టైం అది, అది ఆపుకోలేము మనము. మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నా కానీ కొందరికి అలవాటు, ఇబ్బంది పడిపోతుంటాం. మనం లాంగ్ జర్నీ, నైట్ జర్నీ చేస్తుంటే మార్నింగ్ టైంలో వెళ్ళాలన్నట్లు. కాబట్టి దానిని మీ అది ఉన్నది. నెక్స్ట్ వచ్చి జీర్ణాశయము, స్టమక్. దీని యొక్క టైం వచ్చి 7 AM to 9 AM. ఒక్కొక్క దానికి 2 గంటలండి టైం, ఒక్కొక్క దానికి 2 hours ఉంటుంది పనిచేసేది. 7 గంటల నుంచి 9 గంటలు. దీన్ని ఫస్ట్ పాయింట్ అవుట్ చేసుకోండి మీరు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపల అల్పాహారం సేవించాలి. మీరు ఏదైనా ఆహారం తీసుకోవాలండి, ఖచ్చితంగా 9 లోపల మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. అది ఉదయం తీసుకున్న ఆహారము ఫేస్ట్గా తయారు చేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయం ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని అరిగించి ఫేస్ట్గా తయారు చేస్తుంది. మనం ఎప్పుడైనా ఆహారం తినే ముందు
మొట్టమొదటిగా స్వీట్ తో మొదలు పెట్టండి. ఆహారంలో మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇంట్లో అంటే పెట్టుకో, ఫంక్షన్కి వెళ్ళినా వేరే చుట్టాలు అంటే స్వీట్స్ అన్ని ఆహారాలు పెడతారు. స్వీట్ లాస్ట్లో తింటారు చాలా మంది, అన్నం అంతా తిన్నాక. స్వీట్ ఎప్పుడు కానీ మొట్టమొదటిగా తినడం మొదలు పెట్టాలి. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్వీట్స్ పెట్టినా, ఇంట్లో మనం స్వీట్స్ రోజు తెచ్చుకోలేం కాబట్టి చిన్న బెల్లం ముద్ద, బెల్లం ముక్క పెట్టుకోండి. బెల్లంది చిన్న బెల్లం పెట్టుకొని ముద్ద చిన్నది రోజు తినండి. మీరు బెల్లంతో మొదలు పెట్టే మొదలు జఠరాగ్ని అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. మీరు తిన్న ఆహారాన్ని అరిగించడానికి అది అవుతుంది. తర్వాత పచ్చడి పెట్టుకోండి, చట్నీ ఏదైనా చట్నీ, కారం కారం ఉన్నది పెట్టుకుంటే అది కూడా ఎక్కువ జఠరాగ్ని అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత వేపుళ్ళు, తర్వాత పప్పు. గురుగారు చారు రసము. గురుగారు చిన్న రిక్వెస్ట్ సార్, మధ్యలో ఎవరు అడగకండి, లాస్ట్ లో అడగాలి. మీరు క్వశ్చన్ ఆన్సర్ రాసి పెట్టుకోండి, నీ చెప్పే ఫ్లో పోతుంది, నీ చెప్పాలనుకున్నది మర్చిపోతాను. మధ్యలో ఎవరు కానీ క్వశ్చన్ ఆన్సర్ లేకండి, చాటింగ్ చేయకండి. మీరు నోట్ చేసి పెట్టుకోండి ఏం అడగాలనుకున్నారో. నేను ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను మీకు. ముందు స్వీట్స్ తినండి, తర్వాత మొదలు పెట్టండి. చాలా మంది మనము ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడైనా వెళ్ళినా అన్నదానం చేస్తున్నా, మీరు కూడా ఎప్పుడైనా అన్నదానం చేస్తున్నా, మొట్టమొదటిగా సాల్ట్ వేయండి ఇస్తారులు వడ్డించేటప్పుడు. ఉప్పుతోనూ వడ్డాన్ని మొదలు కావాలండి. ఫస్ట్ ఉప్పు వేసిన తర్వాతనే మిగతా ఆహార పదార్థాలు వేయాలి. చాలామంది మన ఫంక్షన్లో ఉంటారు, ఉప్పు అవసరం లేకపోయినా కొద్ది కొద్దిగా పెడతారండి. అది మన పెద్దవాళ్ళది ఒక సంప్రదాయం కాబట్టి ఆ పెద్ద సంప్రదాయాన్ని మీరు కొనసాగించండి. దీంట్లో ఆహారంలో ఏమంటే మనిషికి ఎంత అవసరం అవుతుంది అంటే, శిశువుకి అయితే 30 ml ఆహారం సరిపోతుంది. శిశువుకి అయితే 30 ml సరిపోతుంది. 5-6 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి వచ్చి 500 ml ఆహారం సరిపోతుంది. 5 to 6 years మధ్యలో ఉన్న వాళ్ళకు, 13 ఇయర్స్ ఉన్న వాళ్ళ తర్వాత 1000 ml. అంటే ఇది మొత్తం రోజులో ఆహారం అంటే ఒక పూటకు కాదు, డేలో మనం మొత్తం ఎంత ఆహారం ఆ యొక్క ఏజ్ వాళ్ళకు అవసరం అవుతుంది. 16 సంవత్సరాల వరకు 1.5 అంటే 1 లీటర్ అన్నారంత కావాలి ఆహారం. ఎంఎల్తో లిక్విడ్తో పోలుస్తున్నాం ఇది. మనము మన యొక్క శరీరం ఎలా అంటే, ఒక భాగం వాయువు ఉంటే 2 భాగాలు జలము, 3 భాగాలు ఆహారం. అంటే మనం ఫుల్గా తినకూడదండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఓవర్గా అన్నం రుచిగా ఉందని తిన్నారంటే మనకు బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. వాయువు తీసుకునేదానికి, గాలి ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకోవడానికి, ఫ్రీగా ఉండడానికి కొద్దిగా భాగం వదిలిపెట్టాలి. మనం మొత్తం రుచిగా ఉంది కదా అని చెప్పేసి లాగించకూడదు. ఓకేనండి, ఇది జీర్ణాశయం యొక్క టైం టేబుల్. నెక్స్ట్ వచ్చి క్లోమము, ప్లేహము, స్ప్లెయిన్ అండ్ ప్యాంక్రియాస్. స్ప్లీన్ అండ్ ప్యాంక్రయాస్ యాక్టివేట్ అయి 9 a.m. to 11 a.m. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఇది ఎక్కువగా యాక్టివేట్లో ఉంటుంది. మనకు క్లోమము, క్లోమరసాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మనకు ప్యాంక్రయాస్ ఇదే కదా, మనకు ఈ గ్లూకోజ్ అనేది రిలీజ్ చేస్తుంది, అది శక్తి రూపంలో మారి వస్తున్నది. ఇప్పుడు మధుమేహం ఉన్న వాళ్ళకు కూడా ఇది రసాలు ఎవరికైతే వర్క్ చేయకుండా ఉంటుందో, అందుకోసమైన వాళ్ళు 9 లోపలనే మెడిసిన్స్ కానీ తీసుకోవడం అంతా కూడా జరుగుతుంటుంది ఉదయం పూట. దీంట్లో ప్లేహములో సమస్యలు వస్తే పెదవులు పగులుతాయి. ప్లేహంలో సమస్యలు వస్తే పెదవులు పగులుతుంది. మన ప్లేహం ఎక్కడ వస్తుంది, మన నాభి ఉంది కదా ఎడం వైపు జఠరాగ్ని, దాని పక్కనే ప్యాంక్రియాస్ ఉంటుంది, దాని పక్కనే ప్లేహం అనేది ఉండడం జరుగుతుంది. స్ప్లెయిన్ చిన్నది అన్నమాట పదార్థం అది కూడా. దాంట్లో ఏదన్నా మీకు ప్రాబ్లం వస్తే సింపుల్గా తెలుస్తుంది అంటే, మీ పెదవులు పగిలిపోతాయి, లిప్స్ పగిలిపోతాయి. పెదవులు పగిలాయి కానీ లిప్ గార్డ్ వాడుకున్నామంటే పని చేయదు అది లిప్ గార్డ్. ప్లేహంలో ప్రాబ్లం ఉంది. ఒకవేళ మీరు పెదవులు కానీ మీరు పగిలితే దీనిలో సింపుల్ చిట్కా ఏంటంటే, ఆవాల నూనెను రాత్రి పండేటప్పుడు నాభిలో వేసి మర్దన చేయాలండి. నాభి బొడ్డు ఉంది కదా, బొడ్డులో 2 డ్రాప్స్ వేసి బాగా మర్దన చేయండి, సెంటర్లో వేసి
ఆ మర్దన చేయడం వలన ఈ పెదవులు పగడం తగ్గిపోతుంది. పెదవులలో కూడా షైనింగ్ వస్తుందండి. లిప్స్టిక్స్ ద్వారా షైనింగ్ రాదు. లిప్స్టిక్స్ పెడితే క్యాన్సర్ వస్తుంది. దయచేసి మహిళా మనులు ఎవరు కానీ లిప్స్టిక్ వాడకండి, నెయిల్ పాలిష్లు వాడకండి, గోరింటి అవి పెట్టుకోండి చేతులు. ఆ నెయిల్ పాలిష్ వాడతారు, తిన్న ఆహార పదార్థం దాంట్లో కెమికల్ కలుస్తా పోతుంది, క్యాన్సర్ వస్తుంది. ప్లేహము రక్తాన్ని స్టోరేజ్ చేస్తుంది, చిన్న పదార్థాన్ని అది రక్తాన్ని వచ్చి స్టోరేజ్ చేస్తుంది. హిమోగ్లోబిన్ తగ్గిందంటే ప్లేహంలో ప్రాబ్లం ఉన్నట్లు, రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గినా కానీ ప్లేహంలో ప్రాబ్లం ఉన్నట్లు. తెర రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లైట్స్, వీటి హిమోగ్లోబిన్ను వీటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఇది వచ్చి ప్లేహం అండి. చాలా అద్భుతమైన ఆర్గన్ ఇది. క్లోమ గ్రంథి అయితే మనకు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది శరీరానికి. అది ఉత్పత్తి చేయకపోతే మనకు బయట నుంచి మనం ఇన్సులిన్ అనేది మనము వాడడం జరుగుతూ ఉన్నది. దానికి ఇవి ఈ ఆర్గన్. నెక్స్ట్ వచ్చి గుండె, హార్ట్. హార్ట్ ఎక్కువగా యాక్టివేట్గా ఉండేది ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఇవి ఎక్కువ యాక్టివేట్గా ఉంటుంది. మీ గుండెకి సంబంధించిన మెడిసిన్స్ ఎప్పుడైనా మీరు యూజ్ చేయాలంటే మీరు ఈ టైంలో యూజ్ చేయండి.